हेलो फ्रेंड्स, वेलकम टू जीजे स्टडी जोन। एवरైనా మొదటిసారి వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి। అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని చేరవేసేందుకు మీరు కూడా దోహదపడతారని ఆశిస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నామండి। అలాగే ఈ వీడియోలోకి వెళ్తే యోజన తెలుగు మీడియం ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ అండి, ఫోకస్ ఆన్ కవర్ పేజీ వచ్చి జల్ జీవన్ మిషన్ అండి। నీటికి సంబంధించిన అంశాలు ఇక్కడ ప్రధానంగా కేంద్రీకరించడం జరిగింది। అంటే 2024 కల్లా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకునింది। దాన్ని సాధించడంలో అవలంబిస్తున్నటువంటి ప్రధాన చర్యలు ఇక్కడ కేంద్రీకరించడం జరిగింది। అలాగే ఇక్కడ కవర్ పేజీ మీద ఇంటింటికి నీరు, ప్రతి మనిషికి నీరు, అలాగే నీటి భద్రత పాలన, భారతీయ అనుభవాలు, సామాజిక విప్లవానికి నాంది, తెలంగాణ సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం, ఆంధ్రప్రదేశ్ వరం, పోలవరం, అలాగే ఓపెన్ పేజీలో చూస్తే జల్ జీవన్ మిషన్ అండి, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు స్వతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన సందేశంలో జల జీవన్ గురించి ప్రస్తావించడం జరిగింది। ఆ సందేశాన్ని ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగిందండి। ఇక్కడ ఈ సంచికలో ఉన్నటువంటి ఒకసారి కంటెంట్ కానీ చూసినట్లయితే ఇంటింటికి నీరు, ప్రతి మనిషికి నీరు, నీటి భద్రత పాలన, భారతీయ అనుభవాలు, సామాజిక విప్లవానికి నాంది, జీవన సౌలభ్యం కొరకు ఇంటింటికి రక్షిత నీరు, తెలంగాణ సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం, భూగర్భ జలాల నిర్వహణ మౌలిక మార్పు, బహుముఖ ప్రణాళిక, ఆంధ్రప్రదేశ్కు వరం, పోలవరం, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి। అదేవిధంగా నదుల పునరుజ్జీవనానికి రూపురేఖల తయారీ, స్వచ్ఛత ఉద్యమంలో రెండో దశ, జలశక్తి కోసం జనశక్తి, నీటి లభ్యత వల్ల విద్యా సౌలభ్యం, ప్రజలకు సురక్షిత సమృద్ధి, సుస్థిర తాగునీటి సరఫరా, నీటి యాజమాన్యంలో మహిళల కీలక పాత్రధారులు, తెలుగు నేలపై అంబేద్కర్ ముద్ర, భగీరథ యత్నంలో గ్రామీణ పరివర్తన, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, ఇది తెలంగాణ వాళ్ళకి ఈ బడ్జెట్ గురించి ఎంతో అవసరపడుతుంది। అలాగే ఇక్కడ తెలంగాణ సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం ఇంపార్టెంటే, అలాగే ఆంధ్రప్రదేశ్కి వరం, పోలవరం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి। ఎస్ఏ రేటింగ్ కావచ్చు, అలాగే సారీ ఎస్ఏ రేటింగ్ అంటున్నాను, ఎస్ఏ రేటింగ్ గ్రూప్ వన్ లెవెల్లో ఎస్ఏ రేటింగ్ కానీ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లెవెల్లో అయితే మల్టిపుల్ ఛాయిస్లు అడిగితే దాంట్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే బాగుంటుంది। ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంటింటికి నీరు, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆ లక్ష్యాలు ఉన్నాయి కదండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6, ఆశించిన దానికంటే ముందే 2024 కల్లా దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ కుటుంబాలకు అందాలని జలజీవన్ మిషన్ నిర్దేశించింది। అంటే 2024 కల్లా తాగునీరు ప్రతి గృహానికి చేరవేయాలి అనేసి ఈ లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందండి। అలాగే ఇంటింటికి నీరు, ప్రతి మనిషికి నీరు, దీని గురించి ఇవ్వడం జరిగింది, పూర్తి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది। అలాగే నీటి భద్రత పరిపాలన, అంటే నీటి అంటే భూగర్భ జలాలు పెంపొందించే విధంగా నీటి భద్రతను ఎంపిక చేసిన రాష్ట్రాలు, పైలట్ ప్రాజెక్టులు, దాని గురించి ఇవ్వడం జరిగింది పూర్తిగా, దీన్ని కూడా చూడొచ్చు। దీనికి జల్ జీవన్ మిషన్, యాక్చువల్గా జల్ శక్తి అనేసి ఒక కేంద్ర శాఖను ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకంటే నీటి పరిరక్షణ కోసం। అలాగే భారతీయ అనుభవాలు, అంటే ప్రాచీన కాలం నుంచి అంటే స్వాతంత్రం ముందు నుంచి కూడా చూసినట్లయితే మన భారతీయులు త్రాగునీటి కోసం అలాగే సాగునీటి కోసం అవలంబిస్తున్నటువంటి చర్యలు, ఎంచుకున్నటువంటి పద్ధతులు ఇక్కడ వివరించడం జరిగింది। అలాగే సామాజిక విప్లవానికి నాంది జలశక్తి అభియాన్, అంటే ప్రతి బొట్టుని ఏ విధంగా సేవ్ చేయాలా, అంటే వర్షపు నీళ్ళని ఏ విధంగా భూగర్భంలోకి ఇంకించి నీటి వృధాను అరికట్టి వరదలను నియంత్రించడం, సాగునీరు తాగునీరుకి కావలసిన చర్యలు తీసుకోవడం దాని లక్ష్యం అండి। అలాగే జీవన సౌలభ్యం కొరకు ఇంటింటి రక్షిత నీరండి, అంటే చాలామంది చనిపోవడానికి ప్రధాన కారణం పరిశుభ్రంగా లేనటువంటి నీరు, అంటే శుభ్రంగా లేని నీటిని సేవించి చాలామంది రోగాలు కొని తెచ్చుకొని మరణించడం జరుగుతుంది అనేసి ఒక నివేదిక ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ
పరిశుభ్రమైన నీరు అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గ్రామ కార్యాచరణ ప్రణాళికలు, ఇవి ఎంత చాలా యూస్ఫుల్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి సాగునీరు తాగునీరుకు తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, ఆ తెలంగాణలో తెలంగాణ సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం ఏ విధంగా జరుగుతుంది ఈ నీటి ద్వారా అన్న దానిపైన ఇక్కడ చాలా, అంటే వాళ్ళు నిర్మించిన చెరువులు, కట్టడాలు, కాలువల ద్వారా తిండి గింజలు పండించడం కానివ్వండి, అలాగే గొట్టబావుల ద్వారా కానివ్వండి, ఈ పైప్ లైన్స్ ద్వారా కానివ్వండి, ఈ గ్రావిటీ ద్వారా కానివ్వండి, ఎత్తిపోతల పథకాలు అంటారు చూడండి, వాటి వల్ల కానివ్వండి, అంటే వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో కానివ్వండి, అంటే నీరు ఉంటే చాలు కదండి పంటలన్నీ పండటానికి. మెయిన్ ప్రధాన ఆధారం నీరే కాబట్టి, భూమి తర్వాత నీరే కాబట్టి ఆ నీటిని రైతులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అటువంటి సందర్భాలలో నిర్మించినటువంటి చెక్ డ్యాములు అయితే ఏమి, చిన్న సరహా, ఎత్తుపోతలు, చెరువులు, కుంటలు, డ్యాములు, ఆనకట్లు, సొరంగాలు, కాలువలు, స్ట్రక్చర్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెయిన్ గేజ్లు ఉన్నాయని ఇన్వెంటరీలో నమోదు చేయడం కానీ, ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి కదండి. ఇది అయితే నాకు తెలిసి తెలంగాణ గ్రూప్ 1లో కేటగిరీలో కానీ ఎస్ఏ రేటింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే భూగర్భ జలాల నిర్వహణ మౌలిక మార్పు, ఇంతకుముందే మనం అనుకున్నట్టుగానే క్యాచ్ ద రెయిన్, అంటే మన ప్రధానమంత్రి గారు నీటి గురించి ఒక క్యాప్షన్ ఇచ్చారండి, క్యాచ్ ద రెయిన్. ఈ రెయిన్ అంటే వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టడం అంటారండి. వర్షపట్టి భూగర్భ జలాలు పెంపొందించి నీటి వినియోగతను పొదుపు చేసి అందించడం, అలాగే నీటిని వృధాన్ని అరికట్టడం ముఖ్య లక్ష్యం అండి ఇది. అలాగే బహుముఖ ప్రణాళిక, జలపాలన నీటి నిర్వహణలో గల అనేక సమస్యలు పరిష్కరించండి. అలాగే ఉపునీటిని మంచినీటిగా మార్చడం, అలాగే మురుగునీటిని మంచినీటిగా మార్చడం, అంటే మంచినీటిగా మార్చిన దాన్ని సాగునీటికి ఉపయోగించే విధంగా తీసుకోవాల్సిన చర్యలు, గృహ అవసరాలకు ఉపయోగించే విధంగా తీసుకునేటటువంటివి, ఆ విధంగా కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే స్వతంత్ర అమృత మహోత్సవం 75 ఏళ్ళు 2022 ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో 75 వారాల పాటు 75 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి మన భారత ప్రభుత్వం. అంటే మళ్ళీ ఒకసారి సత్యాగ్రహాన్ని, అంటే దండియాత్రను మరోసారి ప్రారంభించినట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 75 వారాల పాటు సబర్మతి ఆశ్రమం నుంచి మళ్ళీ దండికి ఒకసారి వాళ్ళు ప్రయాణించడం జరుగుతుంది, అక్కడ వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వరం పోలవరం అనేది, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అనేసి అందరికీ తెలిసిన విషయమే. ఈ పోలవరం గురించి కొన్ని దశాబ్దాల పాటు పోరాడి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాలు దీనికి ఈ పోలవరానికి తీసుకున్నటువంటి చర్యలు, ప్రస్తుత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, ఈ పోలవరాన్ని అభివృద్ధి దశలు ఏ విధంగా ముందరకు తీసుకోబోతున్నారు, దీనికి రూపొందించిన చర్యలు కానీ, దీన్ని మ్యాప్ పాయింటింగ్ కానీ, దీన్ని స్పిల్ వేస్ కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక మంచి టాపిక్ అండి. కాబట్టి దీన్ని ఒకసారి చూసినట్లయితే బాగుంటుందనేసి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణల నుంచి మనకి 7 మండలాలను, ముంపు మండలాలను మన ఆంధ్రప్రదేశ్ విలీనం చేసుకో జరిగింది. అది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో యాడ్ చేయడం జరిగింది ఆ మండలాలను. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాఫ్ అండి ఇది, అంటే నీటి గురించి ఇక్కడ క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి.
ఒక్కో చుక్క కారుతున్న పంపుల నుంచి రోజు 75 లీటర్ల నీరు నష్టపోతున్నాము. భూమి మీద ద్రవ వాయు 3 రూపాలలో ఉండే ఏకైక పదార్థం నీరు మాత్రమే. సూర్యుని వేడి వల్ల రోజు 1 ట్రిలియన్ టన్నుల నీరు ఆవిరవుతుంది. భూమి మీద లభించే నీటిలో అధిక భాగం ఉప్పు నీరు లేదా గడ్డగట్టిన నీరు. ప్రపంచంలో 90% స్వచ్ఛమైన నీరు అంటార్కిటాలో ఉంది. మన శరీరంలో 60 నుంచి 70% నీరు ఉంది. మన మెదడులో 75% నీరు ఉంది. రక్తంలో 82% నీరు ఉంది. అలాగే ఊపిరితిత్తులు 90% నీరు ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్టుని, పోలవరం ప్రాజెక్టుని ఎప్పటికల్లా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారంటే 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనేసి సంకల్పించడం జరిగింది. అందువలన శరవేగంగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేసి రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయాలనేసి ప్రయత్నాలు మొదలుపెట్టాయండి. కాబట్టి ఈ ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడి అని చెప్పడంలో మరోసారి చెప్పడానికి గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే నదుల పునరుజ్జీవన రూపురేఖల తయారీ, అంటే నదుల ఆక్రమణను నివారించి నదులను పునరుజ్జీవనానికి తీసుకురావడమే, కలుషితమైనటువంటి నదులను తిరిగి దాని ఒరిజినల్ రూపంలోకి తీసుకురావడమే దీని లక్ష్యమండి. అలాగే స్వచ్ఛతా ఉద్యమంలో 2వ దశ, అంటే స్వచ్ఛభారత్ ఆల్రెడీ తెలుసుకున్న 2014 ఆగస్టు 15 స్వచ్ఛభారత్ ప్రారంభించడం జరిగింది కదండి. ఇక్కడ ప్రపంచ దేశాల 2030 నాటికి సాధించవలసిన ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఒకటైన స్వచ్ఛతా లక్ష్యాన్ని భారతదేశం 11 ఏళ్ల ముందుగానే సాధించిందనేసి ఈ విధంగా ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. అలాగే 150వ జయంతి అయినటువంటి మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు సాధించిన దాంతో సరిపెట్టుకోకుండా పరిశుభ్రమైన భారతం వైపు ప్రయాణించాలనేసి ఆయన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 2020 ఫిబ్రవరిలో ఈ గ్రామీణ, అంటే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం 2వ దశను ఆమోదం జరిపారు. ఈ విధంగా స్వచ్ఛ భారత్ గురించి దేశం అవలంబిస్తున్నటువంటి చర్యలు, రాష్ట్రాలు వాటికి, అంటే ODF గురించి కానీ, ODF అంటే అందరికీ తెలిసిందే కదండి, మరుగుదొడ్ల గురించి కానివ్వండి, అలా పర్యావరణాన్ని కలుషితం చేయకుండా అవలంబిస్తున్నటువంటి చర్యలు, పరిశుభ్రత వైపుకు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు ఇక్కడ ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇద్దరు కలిసి చేయడం వల్ల దేశం అభివృద్ధికి సాగుతుందనేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆ డేట్లు కొద్దిగా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆ ప్రారంభించిన సందర్భాలు ఎక్కడెక్కడ ప్రారంభించారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ODF ప్లస్ లక్ష్యాలను కూడా ఇక్కడ చూడండి. 2025 నాటికి ODF తరహాలోనే ODF ప్లస్ లక్ష్యాలను కూడా సాధించగలమని భారత లక్ష్యాలు భారత ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. అంటే ODF కి ODF ప్లస్కి ఉన్న ఆ వ్యత్యాసాన్ని కూడా ఇక్కడ వ్యూవర్స్ గమనించాలని కోరుతున్నాం. అలాగే జలశక్తి కోసం జనశక్తి, ప్రాణకోటికి అత్యంత ప్రధాన అవసరాల్లో నీరు ముఖ్యమైనది కదండి. అలాగే ప్రగతి నీటికి లభ్యత చాలా కీలకం. ప్రపంచ మానవాళిలో 18% జనాభాతో పాటు ప్రపంచ పశుగణంలో 15% భారతదేశం నిలవు. కాబట్టి ఈ జల సంరక్షణ, వాని నీటి సేకరణ, సాంప్రదాయక ఇతర జల వనరుల చెరువుల పునరుద్ధరణ, జల పునరుపయోగ పునఃపూరక నిర్మాణాలు, పరివాహక ప్రాంతాల అభివృద్ధి, ముమ్మర అటవీకరణ, అంటే అన్ని నీటిని ఒడిసి పట్టడానికి లక్ష్యంగా చెప్పాను కదండి, మొదట్లో చెప్పాను ఈ మ్యాగజైన్ టోటల్గా జలశక్తికి సంబంధించినటువంటి మ్యాగజైన్ ఇది. కాబట్టి నీటిని వృధా చేయకుండా, నీటి వృధాను అరికట్టి, నీటి నిరుపయోగాన్ని అరికట్టి, నీటి ఉపయోగంలోకి తెస్తూ, నీరు ఉంటేనే కదండి నాగరికతకి మూలం నీరే. కాబట్టి నీటిని వినియోగించే దారులలో పొదుపు చేస్తూ వినియోగించే లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన మార్గదర్శకాలు ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే నీటి లభ్యత వల్ల విద్యా సౌలభ్యం అందరికీ అవకాశం,
అంటే పాఠశాలలు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతున్నాయి కదండి. అటువంటి వాటిని మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టి అందరికీ ఇవ్వడానికి కోసమే ఇక్కడ ఇవ్వడం జలశక్తి మిషన్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ప్రజలకు సురక్షిత సమృద్ధ సుస్థిర తాగునీటి సరఫరా. అలాగే జలశక్తి మిషన్ అలాగే నీటి యాజమాన్యంలో మహిళల కీలక పాత్రదారులు అంటే నీరుని ఎక్కువగా ఉపయోగిస్తూ దాన్ని పొదుపు చేయగల సామర్థ్యం మహిళలకు ఉంది అనేసి గవర్నమెంట్ నమ్ముతూ వారికి కొన్ని లక్ష్యాలను అప్పగజెప్పి వారిని ఇందులో భాగస్వాములు చేస్తూ అంటే పంచాయతీ లెవెల్లో అంటే 73-74 రాజ్యాంగ సవరణ ఉంది కదండి, ఏ విధంగా పంచాయతీలు మున్సిపాలిటీలు ఉన్నాయి, దాంట్లోనే ఈ నీటి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను దీన్ని ఇక్కడితో ముగించేస్తున్నానండి. కాబట్టి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.